సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్దిపేట కోమటి చెరువుపై గ్లో గార్డెన్ ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోటి అండాలతో కోమటి చెరువు ముస్తాబవుతుందని పాడిన పాటను కేసీఆర్ కలలు కన్న సిద్దిపేటను ఇవాల నిజం చేస్తున్నాం, పట్టణ ప్రజలకు అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించాలి, అందరి మరి కాసేపట్లో మీ అందరినీ మనస్ఫూర్తిగా సిద్దిపేటకి పండుగ వచ్చేసిందా అన్నట్టు. అలాగే మూడు రోజుల పండుగ, ఒక రోజు పండుగ కాదు, ఇక్కడ మూడు రోజుల పండుగ. అందులో మొదటగా గ్లో గార్డెన్, మొదటి రోజు గ్లో గార్డెన్ ఇనాగ్రేషన్ పార్కండి. ఈ గ్లో గార్డెన్ మీ అందరూ ఆ విషయం చెప్పాలి ఏంటంటే, మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలి ఏంటంటే, మన ఇండియాలో ఇలాంటి గ్లో గార్డెన్స్ రెండు మాత్రమే. ఎందుకంటే అంటే ఇంతకు ముందు ఆదివారం వచ్చిందంటే హైదరాబాద్ పోదామా, సెకండ్ సాటర్డే సండే వచ్చిందంటే పిల్లలతో ఎక్కడికైనా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉండేది. కానీ ఈరోజు అందరూ సిద్దిపేటకు వస్తున్నారు. సాయంత్రం అయిందంటేనే ఒక ఉత్సాహం, ఒక ఆనందం, పిల్లలతో కుటుంబ సమేతంగా అందరూ వచ్చి అత్యద్భుతంగా ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మాకు చాలా సంతోషం. దీన్ని ఇంకా మీరు రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీస్సులు, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మరో 25 కోట్ల రూపాయలతోని ఈ నెక్లెస్ రోడ్ను 100% పూర్తి చేసుకుంటాం. దానికి మొన్ననే డబ్బులు కూడా వచ్చినాయి. అది 100% పూర్తి అయిపోతే ఇంకా చాలా అద్భుతంగా అయిపోతుంది. ఈరోజే మా శ్రీనివాసరాజు గారు, మన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు వారి యొక్క కృషితో సిద్దిపేటకు వాలీబాల్ అకాడమీ కూడా ఈరోజే జీవో వచ్చింది. చాలా సంతోషం. స్థాయి వాలీబాల్ క్రీడాకారులను మన సిద్దిపేట నుంచి అందించాలి అని ఈరోజు వాలీబాల్ అకాడమీని కూడా మన సిద్దిపేటకు శాంక్షన్ చేసుకున్నాం. అంతేకాకుండా ఎవరన్నా బాగా మేము పట్టుదలతో రేపు నేర్చుకుంటామంటే వాళ్ళ కోసం 2 కోట్ల రూపాయలతోని ఒక స్పోర్ట్స్ హాస్టల్ని కూడా మన శ్రీనివాసరాజు గారు ఈరోజు మనకు అందించారు. వారికి మీ అందరి పక్షాన, నా పక్షాన కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్కూల్ పెట్టుకున్నాం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో క్రికెట్ స్టేడియం వచ్చింది, 2 కోట్ల రూపాయలతో అత్యద్భుతమైనటువంటి ఫుట్బాల్ కోర్ట్ వస్తుంది, ఇవాళ 2 కోట్ల రూపాయలతో స్పోర్ట్స్ హాస్టల్ను సిద్దిపేటకు శాంక్షన్ చేసుకున్నాం, వాలీబాల్ స్టేడియంను కూడా బాగా అభివృద్ధి చేయడానికి దానికోసం కూడా ఒక 50 లక్షల రూపాయలు ఇవాళ శాంక్షన్ చేసుకొని వాలీబాల్ అకాడమీని కూడా సిద్దిపేటకి ఈరోజు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.